రతన్పూర్ ఈ కథ అసలు ఎప్పుడు మొదలైంది? దీనికి ప్రధానంగా ఏదైనా ఒక స్టోరీ లైన్అప్ అనుకొని ఎప్పుడు దీన్ని డెవలప్ చేయడం స్టార్ట్? యాక్చువల్గా నేను ఒరిజినల్ అనుకున్నప్పుడు నేను అసలు బిఫోర్ నేను ఖుషి అయిపోయాక నేను ఒక ఫ్రీ ఫిల్మ్ చేసి వదిలేద్దాం అనుకున్నాను. అది వినడానికి అసలు ఎవ్వరు ఒప్పుకొని తీరనటువంటి విషయం. అండ్ ప్రామిస్ అంటే నాకు ఐమ్ టైర్డ్ అంటే నాకు ఏం ప్రతిసారి ప్రాబ్లం ఏమవుద్దంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోయి నాకు చాలా నరకప్రాయంగా ఉంటుంది. అంటే నాకు సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి రిలీజ్ అయ్యి అందరూ బాగుందన్నప్పుడు నాకు నేను విపరీతం డిప్రెషన్లో ఉన్నాను. నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తున్నా నాకు ఏమో తెలియదు. అంటే నాకు విపరీతం డిప్రెషన్ ఖుషి రిలీజ్ అయ్యాక నాకు విపరీతం డిప్రెషన్ వచ్చింది. ఇది ఎలా ఫుల్ఫిల్ చేయాలి ప్రతిసారి అంటే ఒక పరిమితులు మన అంటే ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ఫిల్మ్ మేకింగ్లో చాలా లేయర్స్ పెట్టాలి. లేదంటే నేను నా కంప్లీట్ నా సైజు ఎక్స్పెక్టేషన్ కట్ డౌన్ చేసి చాలా చిన్న సినిమానే చేయాలి. ఇట్లాగేదో అది ఒక అన్నిటికీ పరిమితులు ఉంటాయి. వీటన్నీ తట్టుకొని సినిమా చేసి ఆ ప్రాసెస్ జరగదు. ఒకసారి జరిగినంతగా అన్నిసార్లు కుదరవు. ఇవన్నీ ప్రాసెస్ నాకు ఇంత తీసుకోవాలి బాధ్యత అని భయంతో నాకు ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఏమన్నా ఉందా మీకు ఆడియన్స్ సైడ్ నుంచి ఫ్యాన్ సైడ్ నుంచి? అంటే ఎప్పుడు అంత ఎక్స్పెక్టేషన్స్ చేయడము ఒక డిఫరెంట్ గా మీరు ఏమన్నా అవుట్పుట్ తో వస్తే దానికి అసలు కంప్లైంట్ ఉండదు. కానీ దట్ ఇస్ దట్స్ దట్స్ హౌ ఇట్ ఇస్. కుదిరినప్పుడు వాళ్ళు బాగా ఉన్నాయి కదా.